सर सर गुरुगर स्टोरी नेक्स्ट रहा వినండి పైకెట్టు 1957 లో రాణి చంద్రమణి దేవి ఆమె చాలా రామ భక్తురాలు విశాఖపట్నంలో జగదాంబ జంక్షన్ లో 2 ఎకరాల 70 సెంట్లు రామాలయం కట్టమని రాశారు ఆ కట్టిన రామాలయానికి మెయింటెనెన్స్ కోసం అంటే అక్కడ పని చేస్తున్నటువంటి వాళ్ళ జీతపత్యాలు అక్కడ స్వామివారికి మొత్తం పెట్టాల్సినటువంటి పూజా ద్రవ్యాలు ధూప దీప నైవేద్యాలు వీటన్నిటి మెయింటెనెన్స్ కోసం అనకాపల్లిలో ఈ పూల్ బాగ్ దీన్నే వెంకటేశ్వర బాగ్ అని కూడా అంటారు ఇందులో సర్వే నంబర్ 66 లో 29 ఎకరాల 71 సెంట్లు ఆ తల్లి రామాలయం మెయింటెనెన్స్ కోసం రాసింది కొంతమంది అవతల వాళ్ళు అదే ఆమె రాసినటువంటి ఆ స్థలాన్ని వేరే వాళ్ళకి ఒప్ప చెప్పి లీజులు కని అమ్మడం అని ఏవేవో చేశారు అప్పటి నుంచి 50 సంవత్సరాలుగా ఎన్నో కోర్టుల్లో మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము ఇది రామాలయము ల్యాండు ఇది దేవాలయము ల్యాండు అని డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి ప్రతి ఒక్క దగ్గర ట్రిబ్యునల్ లోను ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు హైకోర్టుకు వెళ్తే 1917 లోనే హైకోర్టులో అవతల వైపు వాళ్ళకి ఉన్నటువంటి పట్టాలు గాని హక్కులు గాని అన్ని కూడా క్యాన్సిల్ చేసేశారు అసలు వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళ పట్టాదారు పాస్బుక్కులు అన్ని క్యాన్సిల్ చేసేశారో అప్పుడే ఇక్కడ ల్యాండ్ మీద వాళ్ళు పూర్తిగా అర్హత కోల్పోయారు।